పూర్వకమైన వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నాకు ఇక్కడికి వచ్చిన కాడండి, పోయిన వారం కూడా రాలేకపోయానమాట. రాలేని పరిస్థితులు, ఊరు చుట్టూ నీళ్లు, రాలేని పరిస్థితులు. అమ్మగారు వాళ్ళని వీళ్ళని చూడంగానే నేను అసలు ఎంతో చాలా దుఃఖం అన్నమాట. కూర్చుని కాండి ఏడుపు ఆగట్లేదు, అసలుకి భయంకరంగా వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే మీ మొఖాలు అందరి మొఖాలు చూడలేనేమో అనే భయం అన్నమాట. దేవుని సన్నిధిని ఎవ్వరు కూడా కోల్పోకండి. ఇది రాకడ సమయం, ఇది మెలకు కలిగి అందరూ ప్రార్థించండి. అందరి కొరకు నా మరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఎంతో భయంకరమైన స్థితి అన్నమాట. ఊరు చుట్టూ నీళ్ళు, అసలు కార్లున్నా బళ్ళున్నా రాలేని స్థితి అన్నమాట. అయితే ఇంత దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో మీరు అందరూ ప్రార్థించండి. నాకు చాలా దుఃఖం వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ వారం కూడా రాలేనేమో, శరీర బలహీనత ఓ పక్కన మరి ఊరు చుట్టూ నీళ్ళున్నాయి, ఎటు రావటానికి లేదు. చాలా దూరం నుంచి తిరిగి వచ్చామంట, 2 గంటల ప్రయాణం పట్టింది. అయితే మొఖాలు చూడలేనేమో అనే బాధ, ఎంత బాధ వస్తుంది, అసలు ఎంత దుఃఖం వస్తుందో. అయ్యో భయంకరమైన స్థితులు రాకముందే, ఎవరు కలెక్షన్లు తెగిపోకముందే, దేవుని ఉగ్రత రాకముందే అందరూ ప్రార్థించండి. నిర్లక్ష్యంగా మాత్రం ఎవ్వరు ఉండొద్దు. దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ఎంతోమంది భయంకరమైన స్థితిలో ఉంటున్నారు. మునిగిపోయి ఆహారం లేక, వస్త్రాలు లేక, వర్షం కూడా ఎంతో ఆటంకంగా ఉంది. వర్షం గురించి ప్రార్థన చేయండి, మంచి వాతావరణం గురించి ప్రార్థన చేయండి. మనం రాకోకుండా ఈ వర్షాలు ఇంకా ఆగిపోయినట్లుగా ప్రార్థన చేయండి. ఈ ఉగ్రత నుంచి దేవుడు ఆపేసినట్లుగా ప్రార్థన చేయండి. ఎవరు కూడా నిర్లక్ష్యం ఉండొద్దు, అందరూ ప్రార్థన చేయండి. అందరు ముఖాలు చూడంగా నాకు ఎంతో ఆనందం అనిపించింది. దేవుని సన్నిధిలో ఇవాళ నేను ఇలా కనపడ్డానా అనే ఆనందముతో నాకు దుఃఖం వచ్చేసింది అన్నమాట. పోయిన వారం కూడా రాలేకపోయాను. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అసలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ వారం కూడా దారులు లేవు. అయినప్పుడు కూడా దేవుడు అవకాశం కలిగించి, ఆరోగ్యం ఇచ్చి, దేవుని సన్నిధిలో కనపడటానికి దేవుని కృప చూపించాడు. మీ అందరిని చూడటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సిన్న సాక్షిని దేవుడు దీవించను.